మరి ఈ ప్రజారాజ్యాన్ని వీడిన తర్వాత మీరు బీజేపీలోకి ఎలా వెళ్ళారు? నేనేంటంటే ఇప్పుడు పార్టీ విలీనమైన తర్వాత మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్లో ఈ గుంటూరు జిల్లాలో కాంగ్రెస్లో రెండు స్టాల్ రోడ్స్ ఉండేవాళ్ళు. ఒకవైపు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఒకవైపు రాయపాటి సాంబశివరావు గారు వర్గాలు ఉండేవి. అందరికీ తెలిసింది ఇది నగ్న సత్యం. ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తులు లేదు, సీక్రెట్గా దాచిపెట్టుకునేది కాదు అప్పట్లో. అయితే కొంతమంది నన్ను అప్రోచ్ చేయారు, ఇటు రాయపాటి సాంబశివరావు గారి తరపు నుండి అప్రోచ్ చేయారు, ఇటు కన్నా లక్ష్మీనారాయణ గారి తరపు నుండి కూడా అప్రోచ్ చేయారు. మీరు మాకు పార్టీలో జాయిన్ అవ్వండి, జాయిన్ మా వర్గంలో జాయిన్ అవ్వండి అలానే. అయితే నేను వస్తే నేను చెప్పాను, నేను అప్పటికి ఇంకా మేము పార్టీలో పార్టీ మెర్జ్ చేయలేదు, చిరంజీవి గారు మెల్లో కండవ వేసుకోలేదు, కాంగ్రెస్ కండవ జాయిన్ అవ్వలేదు. అప్పుడు ఇలా చెప్పాను, నాకు టికెట్ ఇచ్చేసి రాజకీయ భిక్ష పెట్టింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మెడలో కాంగ్రెస్ కండవా వేసుకునేంత వరకు కూడా నేను ఎవరి గుమ్మం దగ్గరికి రాను, ఎవరితో కూడా కలిసి ట్రావెల్ చేయడానికి ఇష్టపడను. మాకు చిరంజీవి గారు చెప్పిన తర్వాత అప్పుడు నేను ఎలా ముందుకెళ్లాలో నేను ఆలోచించుకుంటాను అని చెప్పేసి తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారితో కలిసి ట్రావెల్ చేయటం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక వారం రోజుల్లోనే నేనంటే ఏంటో ఆయనకి తెలిసింది. వారి గురించి కూడా నాకు, అంటే గతంలో నాకు ఎక్కువ తెలియదు వారి గురించి కూడా, ఆయన గురించి కూడా మనం తెలుసుకున్న తర్వాత విత్ ఇన్ ఎ వీకే ఇట్స్ ఏ వి గాట్ వెరీ గుడ్ బాండింగ్ అన్నమాట. ఓకే, అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఆల్మోస్ట్ ఆయనతో కలిసే ప్రయాణం. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, వెంకటేష్ యాదవ్ అనుకునే కన్నా గారు అనే మనిషి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సరే, ఐ ఫీల్ ప్రౌడ్, దాంట్లో ఏమి నేను ఇది అవ్వను. ఆయన నా 2009 ఎలక్షన్లో నాకు వ్యతిరేకంగా చేశారు, వాళ్ళు పార్టీ చేసుకున్నాడు ఆయన కాంగ్రెస్. ఇది బాగుంది, ఆయన పార్టీకి ఆయన చేసుకున్నారు అప్పుడు. ఓకే, నాకు ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా ఎవరెవరు ఇక్కడ ఏ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే కొంత కాపు సమాజ వర్గం ఉండేది ప్రజారాజ్యం పార్టీలో. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరికీ కొంచెం ఫోన్లు చేసేవారంట, మీరు అట్ట కాదు, ఇది లాంగ్ స్టాండింగ్ పార్టీ కాంగ్రెస్, మీరు జాగ్రత్త అయితే చేయండి అని. ఆయన వాళ్ళ పాత పరిచయాలు ఉండేవి, ఆయన దగ్గర సహకారం పొందిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ చెప్పేవారంట. వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, సరే అది మనం పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తే వాళ్ళు రాజకీయాల్లో. అట్లా అనుకోకుండా ఆయనతో కలిసి ట్రావెల్ చేయటము అలా నడిచిపోతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలా, ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుండే నేను ఆయనతో ఉన్నాను ఆల్మోస్ట్ 2010 ఎండింగ్ నుండే. బీజేపీలోకి ఏ టైంలో వచ్చారు? 2014 ఎమ్మెల్యేలో పోటీ, మళ్ళీ నేను 2014 కూడా నేను యాక్చువల్గా పోటీ చేయాలని లేదు నాకు కాంగ్రెస్ తరఫున, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. నేను గుంటూరులో సరే అప్పుడు కన్నాగారు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, సరే ఆయనకి సహకారంగా మన వంతు సహకారం ఉపయోగపడుతుందని ఉన్నాము. అనుకోకుండా నా పేరు అనౌన్స్ చేశారు, అనుకోకుండా, నాకు సంబంధం నాకు తెలియదు కూడా, అసలు చెప్పడం కూడా చెప్పలేదు. అది సరే అని చెప్పేసి కన్నా గారిని అడిగాయి, సార్ ఇట్లా అనౌన్స్ చేశారేంటి, నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పాను కదా, అంటే అవును మరి ఎందుకు ఎలా చేశారని. అప్పుడు మేము పిసిసి ప్రెసిడెంట్గా రవీరారెడ్డి గారు అప్పుడే బాధ్యతలు తీసుకున్నారు, బొత్స గారి నుండి తీసేసి రవీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అటు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, ఇటు రవీరారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను చేయలేదు సార్ అంటే, వాళ్ళు ఒకరికొకరు లేదు రఘువీరా గారు చెప్పారు నీ పేరని, ఆయన చిరంజీవి గారు చెప్పారని ఈయన నువ్వు అన్నప్పుడు, సరే చిరంజీవి గారు వాళ్ళు ఏమన్నారంటే, ఓకే ఇది మనకి ఒక రకంగా మెయిన్ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్లోకి, 2019 ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, నువ్వు పోటీ చెయ్యి అన్నారు. కన్నా గారు కూడా ఏమన్నారంటే, ఒకసారి బీఫామ్ వచ్చిన తర్వాత నో అంటాం మంచిది కాదులే, నేషనల్ పార్టీలో మనం రిజెక్ట్ చేయకూడదు అని ఆయన కూడా సరే ఓకే యు గో హెడ్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు మళ్ళీ పోటీ చేశాను కాంగ్రెస్లో కూడా. కన్నా గారు
ప్లస్ ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత నాకు కాంగ్రెస్లో కూడా వచ్చిన అందరికీ వచ్చిన తక్కువ ఓట్లు అయినప్పుడు కూడా దాంట్లో కూడా నాలుగో ఓటు మూడో ఓటున్న వచ్చిన హైయెస్ట్ ఓటింగ్ నాకు కూడా కాంగ్రెస్లో కూడా. అంటే నేను ప్రతి గ్రామం తిరిగాను అప్పుడు కూడా, నాకున్న పాత పరిచయాలు కదా అందరూ వాళ్ళు చెప్పేవాళ్ళు, అన్నా నీ మీద చాలా అభిమానము, నువ్వు రాజకీయంలో చాలా నష్టపోయావు, మా వాళ్ళందరి ప్రేమను పొందావు నువ్వు, కాకపోతే నువ్వు మా గ్రామం రా అన్న, నీకు వెల్కమ్, మేము బ్రహ్మాండంగా నిన్ను గ్రామంలో తిప్పుతాం, కానీ ఓట్లు వేయలేం కాంగ్రెస్కి, నీ మీద అభిమానంతో అని చెప్పేవారు. అట్లానే నాకు ప్రతి గ్రామం నన్ను బాగా వెల్కమ్ చెప్పారు, బాగా రిసీవ్ చేసుకున్నారు కాంగ్రెస్లో కూడా.